అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. మరలా మేము ఈ వీక్లో సెకండ్ టైం రామపురం బీచ్ రావడం జరిగింది. ఈ వీక్లో మొన్న ట్యూస్డే వచ్చాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫ్యామిలీతో. మరలా ఈరోజు ఇలా రావటం ఈ బీచ్కి చాలా చాలా బాగుంది. మాది బాపట్ల అయినా కూడా చాలాసార్లు సూర్యలంక బీచ్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకో సూర్యలంక బీచ్ నాకు అంతగా అనిపించలేదు. వాటర్ అంతా కూడా చాలా మురిగ్గా ఉంటుంది. రామపురం బీచ్ చాలా బాగుంటుందని ఈ మధ్యకాలంలో మా మ్యాన్ కూడా చెప్తే మేము వింటాం. తెలుసుకోవటం వలన ఇలా రావటం ఈ బీచ్కి థర్డ్ టైము ఆర్ ఫోర్త్ టైం చాలా చాలా బాగుంటుంది. సో మేము నెల్లూరు నుంచి బాపట్లకు వస్తున్నాము. దారిలో జిష్ణు బీచ్లో మునుగుతానంటే మరలా రావటం జరిగింది. ఇక్కడ ఫొటోస్ తీయడానికి కానీ చాలా చాలా బాగుంటుంది. రియల్లీ గుడ్ బీచ్ ఇది. వాటర్ కూడా చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. చాలా క్రిస్టల్ క్లియర్గా, ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా ఉంటాయి వాటరు. చాలామంది టూరిస్టులు వస్తారు ఇక్కడ ప్లేస్కి. జిష్ణుకి బీచ్ అన్నా వాటర్ అన్నా కూడా చాలా చాలా ఇష్టం. దానివల్ల మరలా ఇక్కడ రావాలనుకుంటాం మేము. జిష్ణు ఎక్కడుంది ఎత్తుకుంటున్నాను నేను కొంచెం. ఆల్రెడీ జిష్ణు బీచ్కి వెళ్ళిపోయింది. బీచ్లో మునుగుతుంది. కొంతమంది చక్క చైర్లు వచ్చుకొని కూర్చున్నారు. కొంతమంది పెట్స్తో ఆడుకుంటున్నారు. సో ఇక్కడ శనక్కాయలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ జిష్ణు వెళ్ళిపోయింది సముద్రంలోకి పరిగెత్తుకుంటూ. సో ఇదే రామపురం బీచ్. వాటర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మాటలో చెప్పలేం. విష్ణు జ్యోతి ఆల్రెడీ వెళ్ళిపోయారు. కుర్రోళ్ళు బండి మీద బీచ్తో దిగుతున్నారు. ఇక్కడ ఫోటోషూట్స్ కానీ వాటికి కూడా చాలా బాగుంటుంది. ఫోటోషూట్ చేస్తున్నారు బోట్ దగ్గర. క్లైమేట్ చాలా చాలా బాగుంది. వర్షం పట్టడం రెడీగా ఉంది కానీ వర్షం అయితే లేదు. సో ఇదంతా మీరు చూస్తున్నంత రామాపురం బీచ్. ఇక్కడ బోట్లో వాటిల్లో ఫోటో దిగొచ్చు. సో చాలా బోట్స్ ఇలా ఆగి ఉంటాయి. సముద్రం ఎప్పుడూ స్పెషలే. హైదరాబాద్లో ఉండటం వల్ల సముద్రం అంటే బీచ్ చూడాలంటే మేము మళ్ళీ నేటివ్ ప్లేస్కి రావాల్సిందే. వచ్చినప్పుడే కొంతకాలం కొంత టైం స్పెండ్ చేస్తాం. కొంతమంది యూత్ అలాంటి బీచ్లో ఉన్నారు. సో వాళ్ళు అల్ల కోసం ట్రై చేస్తున్నారు. రామాపురంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తక్కువ అలలు రావటం, క్రిస్టల్ క్లియర్ వాటర్ అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది అట్మాస్ఫియర్ కానీ ఈ వాతావరణం అంతా కూడా. సో ఇలాంటి అట్మాస్ఫియర్ మనకి చాలా రేర్గా దొరుకుతుంది చాలా చోట్ల. సో ఇలాంటి ప్లేస్ అయితే మాత్రం మన దగ్గరలో మనకి హైదరాబాద్కి అరౌండ్ 360 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటాం. వీకెండ్ స్పెండ్ చేయడానికి కానీ ఫ్యామిలీతో కానీ ఈవెంట్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫీలింగ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ అండ్ ఫీలింగ్స్ టు యూ గైస్.